mentorforest.com. Hello everyone, welcome to Cheking YouTube channel. మన ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కోసం, అది కూడా ఎంపీసీ పిల్లలు బైపీసీ పిల్లలు రెండింటి గురించి, ప్రతి ఒక్కరూ రెండింటి గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎంపీసీ వాళ్ళైతే ఫస్ట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ప్లస్ బి ఫార్మసీ గురించి, అలాగే ఒకవేళ బైపీసీ వాళ్ళైతే ఏఎన్జీఆర్యు అగ్రికల్చర్, తర్వాత వెటర్నరీ ఫిషరీస్ వీటి గురించి ప్లస్ ఎంబీబీఎస్ గురించి, ఆయుష్ కౌన్సిలింగ్ గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్డేట్స్ ఉన్నాయి. ఓకే, సో ఓన్లీ ఏపీఏ కాకుండా ఏపీ ప్లస్ తెలంగాణలో ప్రతి ఎడ్యుకేషన్ న్యూస్ని మీకు అందించడమే విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం. ఓకే, సో ఈ లక్ష్యాన్ని కోసం మీకు నిరంతరం ఎప్పుడైతే న్యూస్ వస్తుందో ఇమ్మీడియట్గా మీకు అందించడానికి ట్రై చేస్తాను. కానీ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, రెండు విషయాలు మాత్రం చేయట్లేదు. ఒకటి లైక్, తర్వాత సబ్స్క్రైబ్, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం. ఆల్మోస్ట్ 90% వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఓన్లీ 10% వ్యూవర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. దానివల్ల చాలా మటుకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత అయిపోయిన తర్వాత కనీసం ఒక 15-20 కామెంట్స్ అయితే వచ్చాయి, అన్న ఫస్ట్ నీ వీడియో ఫస్ట్ చూడలేదు, అందువల్ల లాక్ చేయలేకపోయాను, అసలు లాక్కి ఫ్రీజ్కి తేడా ఏంటి తెలియట్లేదు, ప్లస్ ఈ కాలేజీలో సీట్స్ ఉన్నాయని నీ వీడియో నా వరకు చేరలేదు, ప్లస్ ఇలా సీక్వెన్స్ పెట్టుకోవాలని తెలియలేదు, సో ఈ నోటిఫికేషన్ నాకు గుర్తు లేదు ఆ టైంకి, సో ఇలాంటివి చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే ప్రతి వీడియోని లైక్తో స్టార్ట్ చేయడం అనేది అయితే నేర్చుకోండి. ఓకే, సో దానివల్ల నేను కూడా ఏ అప్డేట్ ఉన్నా ఐసెట్ గురించి కూడా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి. అసలు మన విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్ మెయిన్ పర్పస్ అనేది మన ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థులను ఎంసెట్ మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్తో పాటు ఐఐటీకి వీడియో లెక్చర్స్ ప్లస్ నీట్ కోసం వీడియో లెక్చర్స్ ఎలాంటి ఫీజు లేకుండా మిగతా ఛానల్లో ప్రమోషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి ప్రమోషన్ అయితే ఉండదు, మన యూట్యూబ్ ఛానల్లోనే నేను చెప్పిన వీడియో లెక్చర్సే మీరు ఫాలో అప్ కావండి. నా లక్ష్యం మన తెలుగు వాళ్ళందరూ ఐఐటీలో నిండిపోవాలని, అలాగే నీట్ క్లియర్ చేసి మంచి మంచి డాక్టర్ పదవులు పొందాలని అంతే. ఓకే, సో దానికోసం మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఛానల్ని రెఫర్ చేయండి. దానివల్ల వాళ్ళు లాభం పొందుతారు, ఆ లాభం వల్ల మీకు ఆశీస్సులు లభిస్తాయి. సో కమింగ్ టు ద థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, సో థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, ఉంటే ఎప్పటి వరకు. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఆల్మోస్ట్ అరౌండ్ 25,000 to 26,000 ఎంసెట్ ఎంపీసీ గురించి చెప్తున్నాను నేను. 25,000 to 26,000 సీట్స్ అయితే వ్యాకెంట్ ఉన్నాయి, కానీ చాలామందికి సీట్స్ అయితే రాలేదు, ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా అనుకున్న ప్లేస్లో రాలేదు, చాలా గందరగోళంలో పరిస్థితిలో ఉంది. ఈ గందరగోళ పరిస్థితికి అధికారులు సిస్టమ్ మాత్రం కారణం కాదు, అది మనలో ఉన్న లోపమే. సో మనం అసలు అవగాహన అనేది లేదు చాలామందికి వెబ్ ఆప్షన్స్, ఇది రాదులే అని చాలా లేట్గా పెట్టారు, వచ్చు సీట్ వస్తుంది కావచ్చు అనేది ముందు పెట్టారు. సీక్వెన్స్ అనేది చాలా ముఖ్యం, నా ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను, కానీ చాలామంది అది మనకు రాదులే అని తర్వాత పెట్టింది. రాదు అనుకున్నది ముఖ్యమైనది, ఫస్ట్ వీక్ సీక్వెన్స్లో ఉంచాలి. బై మిస్టేక్ రావచ్చు, వస్తుంది, ఇది ఖచ్చితంగా వస్తుంది అనేది తర్వాత పెట్టాలి. ఆ లాజిక్ని చాలామంది మిస్ అయ్యారు, ప్లస్ రాని వాటికి ఎందుకులే పెట్టడం, ఒక 50-60 అని కొందరు ఓపిక లేక. సో చాలామంది 10, 15, 25 మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు, మనకు ఎలాంటి లిమిట్ అయితే లేదు. సో ప్రతి వీడియోలో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఫాలో అయిన వాళ్ళకి ఖచ్చితంగా అనుకున్న సీట్ అయితే వచ్చింది. సో అందుకే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఒకవేళ వస్తే నేను చెప్పిన సిస్టమ్ అయితే ఫాలో కండి. ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్లో, ఏ డిస్టిక్లో సీట్ ఉంది లేదా అనేది కూడా క్లియర్ కట్గా మీకు వెబ్సైట్ నుంచే
వెబ్సైట్ నుంచి ఎలా చూసుకోవాలో ప్రొసీజర్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. అదే ప్రొసీజర్ మీరు థర్డ్ ఫేజ్ కూడా ఫాలో కొండి. అది ఎంపీసీ వాళ్ళకైనా బైపీసీ వాళ్ళకైనా సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి 25,000 ఉన్నాయి కాబట్టి ఈ ఆల్మోస్ట్ ఒకవేళ కౌన్సిలింగ్ అయిపోయి కాలేజ్ రిపోర్టింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేకెన్సీ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టును బట్టి సపోజ్ ఒకవేళ 500, 1,000 ఉంటే స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ స్పాట్ కౌన్సిలింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అప్పుడు మీకు ఎక్కువ చాయిస్ అయితే ఉండకపోవచ్చు, ఎక్కువ డెసిషన్ మేకింగ్ అయితే టైం ఉండకపోవచ్చు. సో దీనికి కనీసం ఒక వారం రోజులు అయితే టైం పడుతుంది. ఓకే, సో ఆ లోపు కూడా ఏదైనా ఛాన్సెస్ ఉంటే ఒకవేళ దాని తర్వాత ఒకవేళ ఉన్న గైడ్ చేయడానికి మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. ఇది ఎంపీసీ వాళ్ళకి. తర్వాత బైపీసీ వచ్చేసి ఆల్మోస్ట్ 700 సీట్స్ మాత్రమే మిగిలాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత. ఓకే, సారీ, ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి. సో ఇందులో కూడా ఆల్మోస్ట్ 500 వరకు ఇప్పుడు ఫిల్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. చాలా మట్టుకు రిపోర్ట్ కూడా చేస్తున్నారు, రిపోర్ట్ చేయడంలో ఎలాంటి వెనుకంజ లేదు. కానీ ఇప్పుడు మిగతా కోర్సెస్ పారామెడికల్ కోర్సెస్కి కూడా చాలామంది మొగ్గు చూపుతున్నారు కాబట్టి కొంతమంది అక్కడికి వెళ్తే, సో బ్రైట్ ఛాన్సెస్ బైపీసీ వాళ్ళకి ఏఎన్జీఆర్యు, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో ఇప్పుడు సీట్స్ వచ్చే ఛాన్స్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ప్లస్ సీట్స్ మిగిలే ఛాన్స్ కూడా ఎక్కువ. ఎందుకంటే చాలామంది అగ్రికల్చర్ కంటే పారామెడికల్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, సో ఇది ఇప్పటివరకు. ప్లస్ మీరు ఒకవేళ బీ ఫార్మసీ గురించి వెయిట్ చేస్తుంటే, ఒకవేళ బీ ఫార్మసీ కాకుండా ఎంబీబీఎస్ వ్యాకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు మన తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఎడ్యుకేషన్కు సంబంధించినవి కూడా మీకు అప్డేట్స్ అయితే దొరుకుతాయి. అలాగే నీట్ కౌన్సిలింగ్లో మాప్అప్ రౌండు, స్ట్రే వేకెన్సీ, ఎంసీసీ, ఇప్పుడు ఈ మధ్య ఒక నీట్ అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు ఫారిన్లో చదవాలంటే ఇంతకుముందులాగా పరిస్థితి అయితే లేదు. సో చాలా విషయాలు క్లియర్ కట్గా చెప్పడమే మన విచ్కెమ్ యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేస్తారని, అలాగే లైక్తో స్టార్ట్ చేసి ఉంటారని, ప్లస్ సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తూ బాయ్ బాయ్. సీ యూ విత్ ద నెక్స్ట్ ఫాస్టెస్ట్ అప్డేట్ అట్ ఎనీ టైమ్. ఇట్ కెన్ బి అట్ 10:30 నైట్ ఆల్సో, ఇట్ కెన్ బి 4:00 మార్నింగ్ ఆల్సో. సో గెట్ రెడీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సీ యూ.